హలో అమరో మాట్లాడడానికి రెడీ అయ్యేనాప్పాసుగాల నన్ను చూసి అట్టా వాటర్ తాగుతావేంది తాగినంత ఊరుకు జోలుగానే విషయం చెప్పు ఒక పత్రికల్లోనేమో అసలు వాలంటీర్లు ఏరియా అని చెప్పను అంటాడు ఒక పత్రికలో ఏమో పశువులు డొక్కలు అంటాడు ఒక పత్రికలో ఏమో పాలు పిల్లలకు పాలు లేవు అంటాడు పెద్దలకు తిండి లేదంటాడు ఓహో మీ మీద పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని బాధపడుతున్నావా అన్ని పత్రికలు మీకు సపోర్ట్గా నిలబడాలని చెప్తున్నావా ఏంది కామెడీగా అట్లాంటప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పత్రికలు కానీ ఏ రకంగా బాధపడతా ఉన్నారో అన్నటువంటిది అర్థం అవుతా ఉంది ఒక పక్కగా వరద బాధితులకి ఏ రకంగా మనం సహాయం చేయాలి ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ప్రణాళికలకు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన చేస్తా ఉంటే మీ జగన్ వరద బాధితులకు సాయం చేస్తున్నాడు చూసావా విశాఖలో హుదు బస్సులో పొడుకుని గడిచినటువంటి కాలంలో ఈ రాష్ట్రానికి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సరే ఏ రోజు ఇటువంటి వరదలు చూసుడు ఏ రోజు కూడా వర్షం చూసుడు ఏ రోజు ఈ రకంగా సందర్భాలు గల బాబు ఉన్న పద్నాలుగు సంవత్సరాల్లో వర్షాలు వరదలే లేనట్టు కలరింగ్ కలరంగిస్తాం రోజు అన్ని ఒక పక్క జరుగుతూ ఉంటాయి కాకపోతే మాకేంటంటే మా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారు లాగా చేసినటువంటి దానికి రోజు ఉదయం లేచేసరికి ఆయన ఫోటోలో లేకపోతే ఆయన మాటలో లేకపోతే ఆయన తాలూకు పబ్లిసిటీయో అనేటువంటిది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడినటువంటి సందర్భాలు లేవు మీకు పబ్లిసిటీ నిజంగా ఇష్టం లేకపోయింటే మీడియాలో అనేసి కోట్లు పెట్టి ప్రకటనలు ఎందుకు అమరో అదే చంద్రబాబు నాయుడు మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ప్రచారం చేసుకున్నాడు వాళ్ళన్నా సాయం చేసి ప్రచారం చేసుకున్నారు మీరైతే సాయం లేదు ప్రచారం లేదు కామెడీగా ఒకరోజు చెట్టు ఎక్కి కొమ్మ కోస్తున్నట్టు ఒక ఫోటో వాడు పెట్రోల్ బంకులో తీసుకుని పై పెట్టి పెట్రోల్ కొడుతున్నట్టు ఒక ఫోటో ఒక రోజేమో కరెంటు పోలెక్కి ఆ వైర్లు బిగిస్తున్నాం నిజంగా కరెంట్ ఉండి బాగున్నాం పీడ పోయింది రాష్ట్రానికి బాబు షాక్ కొట్టిపోతే ఈయన్ని జాకీలు పెట్టి లేపడానికి ఈ నాలుగు పేపర్లు పత్రికలు టీవీలు ఎంతకని లేపుతారు దీన్ని లేపినంత మాత్రమే లెగాలి కదా లేసే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు మిమ్మల్ని లేపడానికి కూడా కొన్ని జాకీలు ఉన్నాయిగా మరో సాయంత్రం ఏడు దాడితే ఆ మూడు ఛానల్లో టీవీల్లోనేమో నలుగురు పులిహో పులిహోరగాను పెట్టి మళ్ళీ డిబేట్లు మీ ఛానల్లో కూడా మీకు సంబంధించిన నలుగురే డిబేట్లు వస్తున్నారుగా వాళ్ళకి కూడా నువ్వు అన్న మాటలు వర్తిస్తాయా ఉదయం లేచేసరికి వాళ్ళు ఆమోహాలే రాత్రి చూసిన ఆమోహాలే ఈ గారు ఎక్కడి నుంచి తీసుకోవాలని వస్తారో తెలియట్లా నీ బండబడా వాళ్ళు ఎవరో జనాలకు తెలియదు అంటావేంటి వాళ్ళ ఛానల్స్లో ఎవరిని కూర్చోబెట్టాలో కూడా నువ్వే చెప్తా డొక్కలు ఎండుతుంది పశువులకి తిండి లేక లేకపోతే పెద్దలకో లేక పిల్లలకో కాదు అసలు అధికారం లేక డొక్కలు ఎండుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారికి అధికారం మీకు కొత్తగానే బాబు కాదులేమరో ప్రజలు పడేటువంటి ప్రతి కష్టాన్ని గుర్తించాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు చేసేటువంటి ప్రభుత్వంగా గడిచినటువంటి మూడు సంవత్సరాలు ప్రతి కార్యక్రమాన్ని చేశాం ప్రజలకి మీరు నిజంగా మేలు వాళ్ళే అయితే మద్యం నుంచి ఇసుక వరకు ఇట్లాంటి పాలసీలు ఎందుకు పెడుతున్నారో ఎక్కడ మనకు మనకు భవిష్యత్తు ఉండదను ఎక్కడ మనకి రేపు మళ్ళీ ప్రజలు మనల్ని చేరదగిరను నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడి ఇంకా ప్రజల్ని నమ్మించి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్న మీరు ప్రజల్ని మోసం చేయడానికి మాయ మాటలు చెప్తారు కానీ అధికారంలో లేనోళ్ళు మాటలు చెప్తారో ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆయా వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తూ ఉంది మీరు నిజంగా వరద బాధితులకు సాయం చేసి ఉంటే అంతమంది బాధితులు నీళ్ళ కోసం ఆహారం కోసం ఎదురెట్టా చూస్తారో చూస్తారా ఏదన్నా సరే ఉన్నది ఉన్నట్టు జరిగేటువంటిది జరిగేటట్టు మాట్లాడాలి తప్ప కేవలం రాజకీయ అవసరాల కోసం రాజకీయాల కోసం లేదా ఆ ప్రాంతంలో నాలుగు ఓట్లు వెనకేసుకొద్దాం అన్నటువంటిది ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడడం ఇటువంటి సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేయడం ఇటువంటి ప్రపోజల్స్ అన్ని తీసుకొని రావడం ఏదన్నా యాక్ట్ ప్రకారం జరుగుతా ఉంది అమరావతి ప్రాంత ఓట్ల కోసం మీరు అప్పట్లో ఏం మాట్లాడారో మాకు కూడా తెలుసులే ముఖ్యమంత్రి గారి తాలూకు ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసినటువంటి ప్రతి సందర్భంలో లేదా కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలను కలిసినటువంటి ప్రతి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయమనేటువంటిది మా తాలూకు డిమాండ్ నాలుగు ఎన్నిసార్లు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వారు లాలూజీ పడి వారి తాలూకా అవసరాల కోసం ఈరోజు పెట్టినటువంటి సందర్భాలు చూసాం టీడీపీ సంగతి తర్వాత అమరో మీరు టీడీపీ కంటే ఎక్కువగా ఢిల్లీ నుంచి ఏం లాభాలు పొందారో అది చెప్పు చెప్పినంతొరకు జాలుగానే ఇంకెళ్ళు